श्री वेंकट गुरुभ्यो नमः। लक्ष्मीनाथ समारंभां नाथयामुन मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। भूतं सरश्च महदाह्वय भट्टनाथ श्री भक्तिसार कुलशेखर योगि महान् भक्तांघ्रि रेणु परकाल यतीन्द्र मिश्रान् श्रीमत्परांकुशमुनिं प्रणतोऽस्मि नित्यं। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి, సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని శరియ తిరువడి వెలుతున్. ఓ మనస, పరకాల మునీంద్రుని యొక్క దివ్య చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. మొదట ఆయన పరకాలుడు అనే బిరుదుతో ఉన్నారు, తర్వాత తిరుమంగై ఆళ్ళవారు అని అంటారు ఆయన్ని. ఈరోజు ఆ పేరు వచ్చే వరకు కూడా చూద్దాం. మంచి భోజనములు పెడుతూ ఉన్నాడు ఆయన భాగవతులందరికీ కూడా. ఈ భోజనానికి కేవలం భాగవతులు మాత్రమే కాక ఇంకా ఇతరులు కూడా వస్తూ ఉంటే కనీసం స్వరూప ధారణ అయినా సరే ఉండాలి అని చెప్పి తిరుమణి ఊర్ధ్వ పుండ్రాలు పెట్టించి పంక్తిలో కూర్చోబెట్టిస్తూ ఉన్నాడు. ఇంకా వైరాగ్యము కలిగి ఆయన పాదములను ఆశ్రయించేటటువంటి వారిని శిష్యులుగా కూడా చేసుకుంటూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ కూడా ఎంతోమంది మహాపురుషులు ఇలా ఉన్నారు. వారి వారి గోష్ఠుల యందు వచ్చేటటువంటి వారికి ముఖాన ఏ బొట్టు లేకుండా వస్తే వీరే ఊర్ధ్వపుండ్రాన్ని పెడుతూ ఉంటారు. అలాగే అసలు ఏమీ లేకపోయినా కూడా భోజనాలు పెట్టేటటువంటి మహాపురుషులు నాకు తెలిసి పెదముత్తి శ్రీకృష్ణాశ్రమము శ్రీ 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 సీతారామ యతీంద్రుల వారు మహాత్ములు స్థాపించారు. అలాగే వారి కుమారులు పూర్వాశ్రమంలో వారు కూడా ఈ సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. శ్రీ 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 లక్ష్మణ యతీంద్రుల వారు, వారి కుమారులు సీతారాం గురువు గారు, వారు గృహస్థులుగానే ఉన్నారు. ఇంకా మహాపురుషులు అన్నదానము అనేటటువంటిది, అన్న సమర్పణే అంటారు వారు, దానం అనే మాటను కూడా వాడరు. అంత గొప్ప వదాన్యులు, వారికి వీరికని కాదు, ఎవ్వరు వచ్చినా సరే నిరంతరము కూడా అక్కడ భోజనం చేసి అన్నార్తులు ఆర్తి తీర్చుకొని హాయిగా వెళుతూ ఉంటారు. ఏ కాలమైనా సరే, వర్షాలు వచ్చినా గాలివానలు వచ్చినా ఎవరు ఆదుకున్నా ఆదుకొనకపోయినా వారు మాత్రం ఆ ప్రాంతంలో ఉన్నవారికి అందరికీ కూడా అలా భోజనాలు ఈనాటికి పెడుతూనే ఉన్నారు, ఇక ముందు పెడుతూనే ఉంటారు. వారి కుమారులు కూడా సత్పురుషులు, వారు ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుంది అక్కడ. ఇంకా ఎన్నో విధములుగా జరుగుతూ ఉంటాయి ఆ భగవంతుని యొక్క ఉత్సవాలు, వైభవాలు కూడా. అది ఒక దివ్యక్షేత్రము. అటువంటి వారు మహాపురుషులు ఉన్నట్లుగానే ఆ తిరుమంగయాళ్ళ వారు, వారు పరకాలముని అలా చేస్తూ ఉన్నారు. తదీయ ఆరాధన, అందరూ వచ్చి తిని వెళుతూ ఉన్నారు. హాయిగా జరిగిపోతూ ఉన్నది. ఇంతకు మించినటువంటి విషయము, గొప్ప పని ఏముంటుంది కనుక ఆ ధనమంతా కూడా దీనికే ఖర్చు పెడుతూ ఉన్నారు ఆయన. చోళరాజుకి కట్టవలసినటువంటి కప్పము కూడా ఖర్చు పెట్టేశారు. ధనాన్ని దీనికోసమై ఖర్చు పెట్టేస్తూ ఉంటే వారికి సకాలానికి చేరలేదని చెప్పి ఆ రాజు భటులను పంపించాడు. పంపిస్తే
ఇస్తామయ్యా తర్వాత ఇస్తాం అని చెబితే వాళ్ళు వినకుండా రేపు మాపు అంటూ ఉన్నారు, మీరు మమ్మల్ని ఇలా తిప్పుతూ ఉన్నారు అని చెప్పి ద్వారానికి అడ్డంగా పడుకున్నారట. పడుకుంటే మెడబట్టి గెంటించాడు వారిని. వాళ్ళు పోయి రాజుగారికి చెప్పారు. చెబితే రాజు సైన్యాన్ని పంపించాడు, అతన్ని బలవంతంగా పట్టుకురండి, ఆ అహంకారం ఏమిటో మనకి కప్పం కట్టకుండా ఇలా చేస్తాడా అని. అంటే సైన్యం వచ్చింది, గుర్రములు, ఏనుగులు, రథములు, ఉన్నంత వరకు కూడా కాల్బలము వచ్చేసి చుట్టుముట్టింది ఈయన ఉన్నటువంటి ప్రాంతాన్ని. చుట్టుముడితే ఈయన యుద్ధానికి సిద్ధపడబోతూ ఉంటే అతని యొక్క సేనాని అంటే పరకాలుడు, ఈయన కూడా ఒక రాజులాగానే ఉన్నది, ఆయన సంస్థానము, ఆయనకి సైన్యం ఉన్నది, సేనాధిపతి కూడా ఉన్నాడు. మీరు కాదండి, మీరు ఎందుకు, నేను పోయి వాళ్ళ పని చెప్తానంటూ అసహాయ శూరుడౌ అతని సేనాపతి పరకాలు గని మ్రొక్కి పలికెనిట్లు స్వామి దేవరవారు సన నేల ఈ భేద బలములన్నని మన భంగపరుప అచ్చుగ్ర విషహరివ్యాపి విక్రమశాలి అండజేంద్రుడు జలవ్యాళములను ఖండింపనరుగునా. దీనికోసం మీరెందుకండి, విషహారి అయినటువంటి గరుత్మంతుడు, ఆ నీటి పాములు ఉంటాయే బురద కొయ్యలు అంటారు, వాటి కోసం గరుత్మంతుడు రావాలా? అవసరం లేదు స్వామి, మేము చాలు అని చెప్పి సైన్యాన్ని తీసుకొని ఈయన వెళ్తూ ఉన్నాడు. పటక కాహళ శంఖ భైరవారావముల్ పటుభటాక్షేళితార్భటులు తురగహేషితధ్వనులు మత్తేభ బృంహితములు రథచక్రనేమి సాంద్రస్వనంబులన్నీ గుమికూడి. అటుప్రక్క ఇటుప్రక్క సైన్యమంతా కూడా వాద్యములు వాయిస్తూ ఉన్నారు. ఆ ఏనుగుల యొక్క ఘీంకారములు, ఆ గుర్రముల యొక్క హేషారవములు, రథధ్వనులు, బ్రహ్మాండం పగిలిపోయేటట్లుగా ఉన్నది. యుద్ధానికి సిద్ధపడిపోయిన ఈ రెండు కూడా ఏదో రామరావణ యుద్ధమా లేక ఆ కురుపాండవుల యుద్ధమా భారత యుద్ధమా అన్నట్లుగా రెండు కూడా సలపడిని సైన్యములు పోరు సల్పిరి ఆ యుద్ధాన్ని భయంకరంగా చేశారు. తనమన విరిగిన గని చోళసేనాని తరిమి తరిమి కొట్టారట చోళరాజు సైన్యాన్ని. పారిపోయారు వాళ్ళు. పారిపోయి రాజుగారికి చెప్తే మరల మిగిలినటువంటి సైన్యాన్ని కూడా, ఇంకా ఇంతకంటే గొప్ప సైన్యము మూలబలము, దాన్ని అంతటిని కూడా పంపించాడు ఆయన. పెద్ద ధ్వనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అప్పుడు ఆ సైన్యాన్ని చూసి పాపం వీళ్ళు భయపడిపోయారు. భయపడిపోయి వెనక్కి తిరగబోతూ ఉంటే ఆ సేనాధిపతి అంటూ ఉన్నాడట వారితో, ఈ సైనికులతో, ఎందుకురా వెనక్కి పోతారు, పరుల గెల్చితిమేని పరకాలు కడ నుండి పరమ భాగవతుల పాదసేవ సలుపు సుండెదము. వారిని జయించామా, ఈ పరకాలముని ఈయన దగ్గర ఉండి హాయిగా భాగవత సేవ చేసుకుంటూ ఉంటాం. ఉగ్ర సమరాభిముఖులమై చచ్చితిమా జన్మ సరణిమాని వైకుంఠపురముందు వసించదమో. ఒకవేళ చనిపోతామా యుద్ధంలో, ఆ వైకుంఠానికి పోయి అక్కడ నిత్యసూర్యుల గోష్ఠిలో ఉంటాం, ఎట్లయినా పర్వాలేదు మనకి, కనుక రండి వెనక్కి పోవద్దు అని. మృత్యువు దాగే చోట ఉండదా, చావు కోసం భయపడతామా, రెండిరా అని కేకలు వేసి ఒకరిని ఒకరు ఉత్సాహపరుచుకుంటూ వాళ్ళు బయలుదేరి వచ్చారు. వచ్చి ఆ సైన్యమును రోషభీషణ తామ్రనేత్రుడు కలిఘ్న సైన్యపతి చాపమెక్కిడి శరము పూంచి ఆర్చి పేర్చను శత్రువులదలా. ఆ గుణధ్వని చేసి ఆ ధనువుని శర పరంపరలు పరిపించాడు శత్రు సైన్యం మీద. అవి ఒక వర్షపు జల్లులాగా వచ్చి పడిపోతూ ఉన్నాయి, నిలవలేకపోయింది. కాల్బలము వారి చేతుల్లో ఉన్నటువంటి ఆయుధములు విరిగిపోతూ ఉన్నాయి, రథముల యొక్క పైన ఛత్రములు టెక్కెములు విరిగి పడిపోతూ ఉన్నాయి, ఏనుగుల మీద కూర్చున్నటువంటి వారు కింద పడిపోతూ ఉన్నారు. భయంకరంగా ఒక్కడే ఆ అర్జునుడు కానీ ఉత్తర గోగ్రహణందు ఆ అడ్డసాలులు వేసినట్లుగా అటు ఇటు అడ్డము నిలువు మూలలు వేసి కొట్టాడు ఆ కౌరవ సైన్యమును.
అంటే పొలము దున్నేవాళ్ళు ఎలా దున్నుతారో అలా దున్నేసినట్లుగా పరకాలుని సేనాధిపతి సోళరాజు సైన్యాన్ని దున్నేశాడు. ఆ భయంకర యుద్ధానికి భయపడి మళ్ళీ పారిపోయారు. చెబితే అప్పుడు రాజుగారే బయలుదేరి వచ్చాడు. రాజుగారు బయలుదేరి వచ్చేటప్పటికీ అప్పుడు పరకాలుడు కూడా వచ్చాడు. వచ్చి ఆయన కూడా యుద్ధం చేయటానికి వచ్చాడు. చాలాసేపు చేశారు యుద్ధము, కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ పరకాలుడిని ఆయన చూసి అనుకుంటూ ఉన్నారట వాళ్ళందరూ కూడా, అండజనాథుడో అఖిమండలేశుడో హరిదండనాథుడో అతని దివ్య శార్ంగ కోదండమూర్తియో శౌర్య ధైర్య జలధి పరకాలుడు ఇతడయ్య సత్యమునుచు. ఎవరసలు ఈయన? గరుత్మంతుడా, లేక ఆదిశేషుడా, లేకపోతే ఆ విష్ణుమూర్తి సేనా నాయకుడైనటువంటి విశ్వక్సేనులా, లేదా ఆ స్వామి చేతిలో ఉన్నటువంటి ఆ శార్ంగం ఉన్నదే కోదండము, ఆ కోదండమా ఈయన? ఆ కోదండము రాముని చేతిలో ఉన్నటువంటి కోదండం ఉన్నదే, అదే బాణాలు వేస్తూ ఉంటుందట. అదే ఏమిటంటే మామూలుగా ఇతరులైతే అమ్ములు పదులు చేయిబెట్టి తీసి ఆ నారికి తగిలించి చెవి వరకి లాగి ముందుకేస్తూ ఉండాలి, కానీ శరవర్షం వవర్ష హా అంటాడు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఆ కోదండమే కురిపించేసిందట శరములను. అందుకే ఆయన హా, ఏమి ఆశ్చర్యం ఇది, అదే కురిపించేస్తూ ఉన్నది అని చెప్తాడు. ఇక్కడ కూడా మనకి అభిమాన కవి తెలుగువారందరికీ కూడా గొప్ప అభిమానమైన కవి అయినటువంటి కృష్ణదేవరాయలు కూడా రామబాణములను వర్ణించాడు. ఆ పద్యాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. రావణునితో యుద్ధం చేసేటప్పుడు మాతలి రథాన్ని పంపించాడు. రామాయణం చూసేవారికి తెలుసు, నిన్న వచ్చింది అది, ఆ రథము దిగి వచ్చింది. ఆ రథాన్ని ఎక్కి రాముడు రావణాసురుని మీద బాణాలు వేస్తూ ఉంటే ఎలా ఉన్నది అని అంటే, స్యందన స్థిత రుభుక్షత్రు జాడ్యకృత్ ఝంఝామరుద్గరుజ్జాత్కృతములు పతితో ఉగ్ర రక్ష కబంధ భార భృషార్త భుగ్నభోగ ఫణీంద్ర భూత్కృతములు క్రవ్యాసిరాట్ గాత్ర కన దసృగ్గాహన స్ఫుటశల్య హవ్య భుక్షూత్కృతములు దివ్య తావక కార్ముకోత్ప్రేరితములు కలుషము లడంచుగా అత లంకాపురాంగణాంబర చలత్ కలంబ కదంబకములు. స్వామి రామచంద్ర, రఘుకుల తిలక, రఘువీర, నీ ధనువు నుండి విడలే బాణములు ఉన్నవే ఎలా ఉన్నాయంటే వాటింతటవే వస్తూ ఉన్నాయి. స్యందన స్థిత రుభుక్షత్రు, ఆ రథం మీద కూర్చుని ఉన్నాడు దేవేంద్రుని సారథి, అతనికి రెండు వైపులా వెళ్తూ ఉన్నాయట బాణాలు. చెవులకి ఇటుప్రక్క నుంచి అటుప్రక్క నుంచి వెళ్తూ ఉంటే ఆ గాలి వస్తుంది, ఆ బాణములు లాగి వేస్తూ ఉంటే జైమని మోత మోగుతూ వస్తూ ఉన్నాయి. అతడి చెవులు దబ్బిళ్ళేసిపోయినాయట. ఆ దేవదానవ యుద్ధములో ఇంద్రుడికి సారథిగా ఉండి ఎన్నో యుద్ధాలు చూశాడు ఆ మాతలి. ఎప్పుడు కూడా ఇలాంటి యుద్ధాన్ని చూడలేకపోయాడు. అలా మాతలి చెవులు దబ్బిళ్ళు పడేటట్లు వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ బాణములు. క్రవ్యాసిరాట్ గాత్ర కన దసృగ్గాహన, ఇలా బయలుదేరి వెళ్ళేటటువంటి వీటికి ఆ గాలి కదా రాపిడికి ఆ బాణములకు రెక్కలు కట్టి ఉంటాయి. ఆ రాపిడికి అగ్ని పుడుతూ ఉంది, భగభగ మండుతూ పోయి క్రవ్యాసిరాట్ ఆ రావణాసురుని యొక్క కవచమును భేదించి ఆ లోపలికి దూరి అతని రక్తాన్ని పీల్చుకుని చుయ్ చుయ్ అని మోతమవుతూ ఉన్నాయట. ఎలాగంటే బాగా కాలినటువంటి పేనము మీద నీళ్లు జల్లితే మోతలు వస్తాయి కదా, నీళ్ల మోత. అలాగే మంట, బాణములు మంట రేగింది, అది ఇతని రక్తాన్ని పీల్చుకుని చుయ్ చుయ్ అని మోతమవుతూ ఉందట. పతితోగ్ర రక్ష కబంధ భార భృషార్త భుగ్న భోగ ఫణీంద్ర భూత్కృతములు. ఆ రాక్షసులు ఆకాశం మీద ఉండి యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆదిశేషుడికి కొంచెం బరువు తగ్గినట్టు ఉంటుంది, భూమి మీద వాళ్ళు ఉండలేదు కనుక. ఆ రామ బాణములు వారిని పడగొడుతూ ఉంటే నేల మీద పడిపోతూ ఉన్నారు. వచ్చి ఒక్కొక్కడే సామాన్యుడు, ఆ కులపర్వతం అంతా ఒక్కొక్కడే ఉంటారు వాళ్ళు.
ఆ పర్వతం అంతా ఉండేటటువంటి వాళ్ళు వచ్చి నేల మీద పడుతూ ఉంటే ఒక్కసారి భూమి బరువు ఎక్కువై ఆ భూమిని మోసేటటువంటి శేషులు ఆ పడగలు వంగిపోయి ఆ బుస్ అంటూ ఉన్నాయట. ఆయన భుగ్న భోగ ఫణీంద్ర ఫూత్కృతములు ఫూత్కారం చేస్తూ ఉన్నాడు ఆదిశేషుడు. యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత సాలాశ్మకృత ముహుష్ఠాత్కృతములు. ఆ యోధులు నిలబడి యుద్ధం చేసేటటువంటి రాక్షస యోధుల యొక్క ఆ కవచములను చీల్చుకొని హృదయములను పగలగొట్టి ఆ దరికి వెళ్ళిపోయి ఆ లంకాపురము యొక్క కోట ప్రాకారపు గోడలకు ఠాం ఠాం అని తగులుతూ ఉన్నాయట, మోతలు వస్తూ ఉన్నాయట. శ్రాంతరజ్య నిరంతర ఛాయదములు ఆ గుర్రములకు చక్కగా నీడ ఇస్తూ ఉన్నాయి. ఎంత ఎండ వేసినా కూడా వాటికి దప్పిక అలుపు ఏమీ రాకుండా, అంటే ఆగకుండా వెళ్తూ ఉన్నాయి బాణములు. వాటికి నీడను ఇచ్చేటటువంటివి దివ్య తావక కార్ముక ఉత్ప్రేరితములు. ఆయన కూడా అన్నాడు ఈ మాట, స్వామి నీ దివ్య కోదండం ఉన్నదే శారంగ కోదండము, ఆ కోదండము ప్రేరేపిస్తే పోతూ ఉన్నాయి సుమా ఇవన్నీ, నీవు చేతితో వేస్తే కాదు అని చెప్పకుండానే చెప్పినట్లు అవుతుందన్నమాట. అలాంటిది కలుషములడంచు కాత, మా పాపములను పోగొట్టాలి సుమా, రామా నీ బాణములు. లంకాపురాంగణాంబర చల కలంబకదంబకములు, ఆ లంకాపురము యొక్క కోట గోడకి ముందు ఆ విశాలమైనటువంటి ఆ యుద్ధ రంగమునందు తిరిగి అలా వీర విహారం చేసేటటువంటి నీ బాణములు మా పాపములను పోగొట్టుగాక అంటాడు కృష్ణదేవరాయలు. అంత భక్తి ఆయనది. రామ బాణములను కూడా ప్రార్థన చేశాడు ఆయన. ఇటువంటి కవి ఎక్కడా మనకి కనపడడు. ఆ రాముని యొక్క ఇతరమైనటువంటి ఆయుధములను పంచాయుధాలను స్తోత్రం చేశారు, ఇంకా అన్నిటినీ ఆభరణాలను స్తోత్రం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా బాణములను స్తోత్రం చేసినటువంటి వాడు ఇక్కడ కనపడుతూ ఉన్నాడు ఆయన. అందుకే చెప్పుకున్నాం మొన్న మహాకవి, మహాభక్తుడు, మహాపండితుడు. అటువంటి ఆ శారంగం ఉన్నదే ఆ శారంగ కోదండమూర్తి ఈయన అని అనుకుంటూ ఉన్నారు. నిజంగా కూడా ఆయన ఆ శారంగము యొక్క హంసే కదా ఈయన, వారు అలా అనుకుంటూ భయపడిపోతూ ఉన్నారు. మనం ఇక తలెత్తలేము సుమా, ఈయన ముందు నిలవలేము అని చెప్పి ఆ మహారాజుతో చెబితే రాజు, ఏమయ్యా అసలు ఏమిటిది నువ్వు ఈ రకంగా చేస్తూ ఉన్నావు, మాకు కప్పం కట్టాలి కదా, ధర్మం కదా అని రాజు అడిగితే, అయ్యా ఇస్తాను అన్నా, నేనేమి ఈయన అంటలేదు కదా, సమయము గడువు అడుగుతూ ఉన్నా, ఏం చేద్దాం ఇప్పుడు కరోనా వచ్చిన బాధ, ఏ విధమైనటువంటి ఆదాయాలు ఎక్కడా లేవు, ప్రభుత్వాలే గడువులు ఇస్తూ ఉన్నాయి, మాఫీలు చేస్తామంటున్నారు, కొందరు 3 నెలలు గడువులు ఇస్తూ ఉన్నారు, అలాంటిది మరి నీవు ఆగకపోతే ఎట్లాగయ్యా, అలా మేము ఆగము అంటూ మా ద్వారాన్ని నిరోధిస్తే వాళ్ళ మరషణమోచ్చునే వ్యాఘ్రము. ఆ వాలమర్షణం ఉన్నదే అంటే తోకను తొక్కితే పులి ఊరుకుంటుందా, ఊరుకోదు కదా, అది జరిగినటువంటిది అని చెప్పి బ్రహ్మవేత్తలు కొందరు చెప్పారు రాజుకి. చెబితే అలాగే సమయం ఇద్దాము అని చెప్పి ఇస్తానయ్యా, నీకు సమయం ఇస్తా, పోతే సైన్యం పోతే పోయిందిలే, నీకు సమయం ఇస్తాను, ఇదిగో కొందరిని ఇక్కడ ఉంచి వెళ్తున్నా, వారికి ఇచ్చి పంపించు అని చెప్పి, అంటే సార్ అంటుంటాడంట కుంటివాడు, నేను లేస్తే మంచాడు కాదు, నేను లేస్తే మంచాడు కాదు అని. అంటే అది ఎలాగో లేవలేడుగా కుంటాడు. ఈ రాజుగారు కూడా ఏమి జయించలేక యుద్ధము చేయటానికి జయము పొందలేక ఓడిపోయాను అని అనలేక ఇట్లా అని పోతున్నాడట. సర్లే కట్టు, సమయం ఇస్తాలే నీకు, ఇంకే ఆ మనుషుల్ని అప్పచెప్పేసి అక్కడ ఉంచి వెళ్ళిపోయాడు ఆయన. చేసేది లేక ఇక వీరందరూ కూడా బహుళ భేరి శంఖ భంకార ఇక మోగిస్తూ ఉన్నారు. భేరీలు యుద్ధంలో విజయాన్ని పొందాము మనము అని చెప్పి అలా చాలా ఆనందపడుతూ ఉన్నారు. సరే ఈ వచ్చినటువంటి వారందరూ కూడా భటులను ఇక్కడ ఉంచాడు, మరి ఏం చేయాలి, ఎలా కట్టాలి, ద్రవ్యం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తే ఎక్కడ దొరుకుతుంది, ఇంకా
మొత్తం పెట్టేశాము ఉన్నదంతా అని ఆయన పాపం అదే ఆలోచనతో పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రపోతే అప్పుడు ఆ వరదరాజస్వామి కాంచీపురంలో వేంచేసి ఉన్నటువంటి వరదరాజస్వామి ఈయనకు స్వప్నములో కనిపించి, ఓ పరకాలుడా నువ్వు రావయ్యా, మా దగ్గర ఒక నిధి ఉన్నది, అది చూపిస్తా, కనుక రా అని చెప్పి అదృశ్యమయ్యాడట కలలో. ఈయనకి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఆ భట్లను తీసుకుని, పదండి మనము కాంచీపురం వెళ్తే మీకు ధనాన్ని ఇయ్యాల్సింది ఇస్తాను అని చెప్తే వెంట వచ్చారు వారందరూ కూడా. అలా వచ్చి ఏదో ఎక్కడ చూసినా కనపడలేదు. కనపడకపోతే మరలా బాధపడిపోయి, ఇదేమిటి వరదా, నీ మాట విని వచ్చాను స్వామి, ఇలా చేసావేమిటి అనుకున్నాడు. ఆ రోజు ఉన్నారు అక్కడ, ఆ రాత్రి మళ్ళీ చెప్పాడు, కొన్ని గుర్తులు చెప్పాడు, భూమి మీద ఈ గుర్తులు ఉంటాయ్యా, అక్కడ తవ్వు నిధి ఉంటుంది అని చెప్పి, అడియాలములు కొన్ని ఆనతిచ్చిన ఆ అడియాలములు ఆ గుర్తులు కొన్ని చెబితే, విని కలివైరి మేల్కాంచి ఘనతమించి శ్రీపతి చెప్పిన సేవధి కడకే త్రవ్వి అందు అమితమో ధనము చెంది రాజధనం విచ్చి రాజమంత్రిని పంప. అక్కడ తవ్వితే ధనం వచ్చింది. ఆ కొంత వారికి ఇవ్వవలసింది ఇచ్చి పంపించాడు. ఆ పంపించిన తరువాత పరకాలముని చోళ నరపతికియ్యగా చిక్కిన ధనము చే చింతలుడిగి అతి భక్తితో తది ఆరాధనము చేయా. ఆ మిగిలిన డబ్బుతో తది ఆరాధన మళ్ళీ మొదలుపెట్టాడు. చేస్తూనే ఉన్నాడిక. చేస్తూ ఉంటే ఈ సంగతి రాజుకు తెలిసింది. ఆయన ఇలా చేస్తూ ఉన్నాడని చెప్పారు. వీరందరూ కూడా చూశారు, ఇక్కడ ఉన్నారు కదా, నిలవ ఉన్నారుగా, ఇక్కడ చూశారు, చెప్పారు ఇలా చేస్తూ ఉన్నాడు అని. అంటే చాలా సంతోషించి రాజు, అయ్యో ఇలాంటి భోజనములు పెట్టేటటువంటి అందరికీ పెడుతూ ఉన్నాడు, వారు వీరని కాదండి, కేవలము భాగవతులు మాత్రమే, ఎవరు వచ్చినా పెడుతూనే ఉన్నాడు, ఆ స్వరూప ధారణ చేయిస్తున్నాడు, పెడుతూ ఉన్నాడు, తింటూ ఉన్నారు. చాలా ఆనందపడిపోయి ఆత్మదూతల పంచి చాలా పంపించి ఆ భక్తి చేమోడ్చి రత్న సువర్ణ భూషణ అంబరముల పొసగ నొసగి ఆయన్ని పిలిపించాడు. ఆ పరకాలుడిని పిలిపించి చక్కగా ఉచితమైనటువంటి పీఠం ఇచ్చి, ఈ సంగతి మాకు తెలియదు సుమా, మీరు చేసేటటువంటి గొప్ప పని అని చాలా ఆనందపడి, ఇంకా ఆయన ఇచ్చిన దానితో తనకి కప్పము కట్టినదే కాక ఇంకా ఉన్నటువంటి ధనము భూషణములు అన్నీ కూడా ఇచ్చేశాడు. హాయిగా నీవు తీసుకుని వెళ్ళవయ్యా, చందన తాంబూలాదులు వస్త్రములు కూడా ఇచ్చి ఇలా చేస్తూ ఉండు అని చెప్పి పంపించాడట. పంపిస్తే ఎలా ఉన్నది ఇది పంపించటం అని అంటే, శౌరి ద్రౌపదికి వస్త్రములు ముందు సగిన కరణి ధనం బిచ్చ కలిహరునకు కణుతింప పరమ భాగవతాగ్రగణ్యుడి పరకాలముని ఇట్టి భవ్యమతిని తెలియక పస్తుంచితిని. ఇటువంటి మహాపురుషుడని తెలియక నేను చాలా ఇబ్బందులు పెట్టాను సుమా అని చెప్పి, ఆ పరమాత్మ కానీ ద్రౌపదీదేవికి వస్త్రములు ఇచ్చినట్లుగా వస్త్రములు భూషణములు కూడా ఇచ్చి పంపించాడు. ఆయన్ని, నువ్వు చేస్తూ ఉండవయ్యా, ఇక నాకు కప్పము కట్టని అవసరం లేదు అని చెప్పి. అరే ద్రౌపది కథ కూడా వస్తుంటుంది కానీ సందర్భానికి ఆయన చెప్పారు ఇక్కడ, కానీ మనకి మరలా వెనకబడిపోతామేమో, ఎప్పుడో ఒకప్పుడు చెప్పుకుందాం తర్వాత. అలవార్ల కథలని ఇలా చెప్పుకుంటూ వెళ్దాం, మొత్తం చెప్పాలి అనేటటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నారు. మొత్తము ఆచార్య సూక్తి ముక్తావళి అని అంటే సమగ్రమైనటువంటి గ్రంథం ఇది. ఆళ్ళవార్ల ఆచార్యుల చరిత్రములు పూర్తిగా చెప్పాడు ఆయన. అంతేకాక సిద్ధాంత విషయములు దీంట్లో ఆగమముల నుంచి, ఉపనిషత్తుల నుంచి, గీత, భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథముల నుండి సందర్భానుసారముగా అవసరమైనటువంటివి శ్లోకములు, ఆ శ్లోక ఖండములు కూడా ఉదాహరణలు ఇచ్చుకుంటూ సమగ్రమైనటువంటి ఒక దివ్య గ్రంథము అన్నమాట ఇది. ఇంత సమగ్రమైనటువంటిది ఇక లేకపోవచ్చేమో అని, మిత్రము ఉన్నాయి, చాలా ఉన్నవి ఇంకా, కానీ ఇంతగా అద్భుతమైనటువంటి రచనతో
ఇలా చెప్పింది లేదేమో అని నా ఉద్దేశం ఉంటే ఉండొచ్చేమో కాదని అనము. తెలుగు వారికి ఇలా ఒక వరప్రసాదంగా ఇచ్చాడు ఆయన. అయితే చాలా కష్టం అనుకోండి, భాష చాలా ఆ కావ్యములలో నలిగినటువంటి వారు, ఆ శబ్ద జ్ఞానము కలిగినటువంటి వారు మాత్రమే తెలుసుకోదగినటువంటి ఆ శబ్దజాలము దీని యందు ప్రయోగము చేశారు ఆయన. అలాగే కథగా తెలుస్తూ ఉంటుంది, ఎంత పిండికి అంత రొట్టె అన్నట్లుగా అలా తెలుస్తూ ఉంటుంది. చాలా గొప్ప గ్రంథం ఇది, దీన్ని పూర్తిగా చెప్పుకుందాం. అలా ముందుకు వెళ్ళిపోదాం ఆ కథను తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. అలా ఆనందముగా చేస్తూ ఉన్నాడు ఆయన, కానీ ఎంత చేస్తే మాత్రం కొండలైన తరగిపోవు కూర్చొని తింటే అని. మరి తరిగిపోతాయి కదా కొండలైనా సరే, కూర్చొని వీళ్ళేమో తింటున్నారు, మరి ఎక్కడ నుంచి వస్తుంటుంది, ఇంకా ఏం చేయాలి అని ఆలోచించాడు. ఆలోచించి ధనము ఇమ్మంటే ఇయ్యరు, ఏదో కొంతమంది ఇస్తుంటారు మహాపురుషులు, అలా చేస్తూ ఉన్నారులే ఉపయోగపడుతుందని రాజుగారు ఇచ్చాడు, ఇంకా చాలామంది ఇచ్చారు. ఇది కాదు, ఏదో ఒక విధంగా మనమే తెచ్చుకోవాలి. ఎలాగో అని అంటే పశ్యతోహర వృత్తి అన్నాడు ఆయన. ఇక మనం చేయాల్సింది, భార్యతో ఆలోచించాడు ఆ కుముదవల్లి, ఏం చేద్దాం మరి, పశ్యతోహర వృత్తి దీంతో తెచ్చుకోవచ్చు. పశ్యతోహర వృత్తి అని అంటే చూస్తూ ఉండగానే లాక్కోవటం, మామూలుగా దొంగతనము అంటారు. దొంగతనం అంటే ఏంటంటే మనుషులు లేనప్పుడు ఎవరూ లేనప్పుడు పట్టుకుపోతారు, అది దొంగతనమే. కానీ ఇది అలా కాదు, ఉన్నా సరే లాగి తీసుకోవటం అంటే ఈయన బలవంతుడు కనుక పశ్యతోహర వృత్తి చూస్తూ ఉండగానే తీసేసుకుందాం, ఇది దొంగతనం కాదులే అని చెప్పి ఇచ్చారా ఇస్తారు లేదంటే లాక్కోవటమే అని చెప్పి అలా తెస్తూ ఉన్నారు. అలా జరిగిపోతూ ఉన్నది, భోజనాలు పెడుతూనే ఉన్నారు. ఇక్కడ వారు వీరు అనకుండా మొత్తం అందరికీ పెడుతూ ఉన్నాడు, అలాగే అందరి దగ్గర కొట్టుకొస్తూనే ఉన్నాడు. సరే, ఒక రోజున సందకాడ ఒక ఇంటి దగ్గర చాటున నిలబడి ఉంటే ఒక ఆమె, ఆ ఇంటి గృహస్థు, ఆమె అలా పళ్ళెము కడగటానికి వచ్చింది. ఆ భోజనం చేసే ఆ సమయానికి పళ్ళెం కడగాలి అని చెప్పి వచ్చింది. వచ్చి అలా ఇసిరింది, ఆ నీళ్లు బయట పోసింది, ఆ పళ్ళెం ఉన్నది చేతిలో, అది ఉరికి లాక్కున్నాడు. ఉరికి లాక్కునేటప్పటికి అస్మద్గురుభ్యో నమః అన్నది ఆమె, అది లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే నుంచుని ఉన్నాడు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందాము అని చెప్పి. అంటే ఇలా నేను పళ్ళెం విసిరానండి, ఎవరో లాక్కున్నారు అంటే ఆయన అన్నాడట. పరకాలుడు ఆయన మహాపురుషుడు, భాగవతులకి తదీ ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయనే అయితే చాలా గొప్పదానికి వినియోగపడుతుందిలే మన ధనము అన్నాడు ఆయన. ఓహో, అంటే వీరు భాగవతులు, ఇక్కడ అస్మద్గురుభ్యో నమః అనగానే ఆయనకు తెలిసిపోయింది. అంటే ఒక వైష్ణవులే ఈ మాట అంటూ ఉంటారు, అంటే గురువు గారికి నమస్కారము అని. అంటే ఏది జరిగినా సరే దాన్నే తలంచుతూ ఉంటారు. ఈ అస్మద్గురుభ్యో నమః అనేటటువంటిది కేవలము అక్కడతో మాత్రమే ఆగదు, ఆ గురువు గారితో ఎంతవరకు వెళ్తుందంటే గురువులకు నమస్కారం బహువచనం అది. ఈ బహువచనము ఎంత దూరం పోతూ ఉందంటే నారాయణుడి వరకు కూడా వెళ్తుంది, అది క్రమంగా ఆ లింక్ అక్కడ వరకు వెళ్తుంది. సామాన్యంగా వరుస ఉంటుంది ఈ గురు పరంపర అనేటటువంటిది. అంటే ఈ ద్వయమంత్రము, అప్పటికి ద్వయమంత్రమే, ద్వయమంత్రాన్ని చెప్పినటువంటి వారు, అలాగే శంఖచక్రములు భుజముల యందు వేసినటువంటి వారు, పంచ సంస్కారములు చేసినటువంటి వారిని గురువులు గౌరవంగా బహువచనాన్ని వాడతారు. ఇక ఆ గురువు గారికి మరి ఒక గురువు గారు ఉంటారు కదా, ఆయన కూడా ఇంకొక చోట విన్నదే కదా, అందుకని అస్మత్ పరమ గురుభ్యో నమః అంటారంటే తమ గురువు గారి యొక్క గురువు గారు అని అర్థం. ఇక ఆ తర్వాత ఇప్పటి కాలంలో అంటే మన కాలంలో చెప్తూ ఉన్న రామానుజుల వారు అవతరించిన తర్వాత కొన్ని కొన్ని ఈ సిద్ధాంతములన్నీ ఏకసూత్రితము చేయబడిన ఒక చోటకే తెచ్చేశారు. అన్నీ కలిపి ఒకే చోట
చేయటము అలా ఇక్కడ వచ్చింది ఆ వారి దగ్గర. ఎందుకంటే ఆయన ఐదుగురు దగ్గర సంపాదించాడు, అందరూ ఇలా చేయలేరు కదా అని చెప్పి ఒకసోటే ఇచ్చేటట్లు చేశాడు. ఆయన చరిత్ర చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము ఎంత సిద్ధాంతాన్ని ఏకసూత్రితం చేశాడో చెప్పుకుందాం. అప్పుడు ఆ విషయము చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ గురు పరంపరలో అస్మద్గురుభ్యో నమః అని తన గురువుని, అస్మత్ పరమ గురుభ్యో నమః అని తమ గురువు గారి గురువుని, అస్మత్ సర్వగురుభ్యో నమః అంటారు. అంటే సర్వగురువులు అంటే ఎవరండి? సర్వగురువులు అంటే తనకు చెప్పిన వాళ్ళందరూ ఇక్కడే వస్తారు. రామానుజుల వారి వరకే ఉన్నవారన్నమాట. ఒక పరంపర ఉంటుంది. అంటే దాదాపుగా మనకి ఇప్పుడు చూస్తే సుమారు ఒక 1000 సంవత్సరాలు మొన్నే జరుపుకున్నాం కదా సహస్రాబ్ది. ఈ మధ్యలో సుమారుగా ఒక 40 మంది అలా ఈ తరములను లెక్క వేసుకుంటూ వెళితే అక్కడ వరకు సుమారు ఒక 40 లేదా 30 35 అలా ఉండవచ్చు. వారందరికీ ఒక్క మాటతో నమస్కారము అనేది తెలిసి ఆ తర్వాత శ్రీమతే రామానుజాయ నమః అంటారు. అక్కడే పేరు వస్తుంది. అసలు ఈ సిద్ధాంతంలో పేరు వచ్చేది అక్కడే. రామానుజుల వారికి నమస్కారము అంటారు. అంటే ఇది లింక్ అందుతుంది అన్నమాట. ఒక పోస్ట్ లాంటిది అనుకోండి, ఒక ఉత్తరము మనం పోస్ట్ చేస్తే పిన్ కోడ్తో సహా ఇచ్చి ఆ ఊరు, ఆ రాష్ట్రము, ఆ దేశము, ఆ వీధి, ఆ ఇంటి నెంబరు అలా పెట్టినట్లు వరుసనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రామానుజుల వారి తర్వాత శ్రీ పరాంకుశదాసాయ నమః అంటారు. అంటే పెరియ నంబి గారు, ఆయనకి పరాంకుశదాసు అనేటటువంటిది దాసనామము, ఆయనకి నమస్కారం అన్నారు. అంటే ఈ సిద్ధాంతము దేందో ఒకసారి తెలుసుకోండి. ఈ పెరియ నంబి గారు ద్వైమంత్రమే చెప్పారు ఆయనకి. తిరుమంత్రము అయితే తిరుక్కోట్చూరి నంబి గారు చెబుతారు, ఆయన పేరు రాలేదు. ఐదుగురు గురువులున్నా గురు పరంపరలోకి ఈయన పేరే వచ్చింది. ఆయన చెప్పినటువంటిది అంటే ఈ పరంపర ద్వైమంత్రానిది ప్రధానంగా. ఇతరం చెప్పకూడదని కాదు, రాదని నిషేధము లేదు, కానీ ప్రధానం మాత్రం ద్వైమంత్రం. ఆ పరాంకుశదాసాయ నమః అని ఆయనకి ఒక నమస్కారం అంటాం రామానుజుల వారి గురువు గారు. శ్రీమద్ యామునమునయే నమః అంటే పెరియ నంబి గారి గురువు గారు యామునాచార్యుల వారు, వారికి నమస్కారము. శ్రీరామమిశ్రాయ నమః, ఆయనకి చెప్పిన ఆయన శ్రీరామమిశ్రులు. శ్రీ పుండరీకాక్షాయ నమః, ఆయనకి చెప్పిన ఆయన పుండరీకాక్షులు. శ్రీమన్నాథమునయే నమః, ఆయనకి చెప్పిన ఆయన నాథమునులు గురువు. శ్రీమతే శఠగోపాయ నమః, వారికి చెప్పినటువంటి వారు నమ్మాళ్ళ వారు. శ్రీమతే విశ్వక్సేనాయ నమః, ఆయనకి చెప్పిన ఆయన విశ్వక్సేనులు. శ్రీ అయి నమః, మొదట చెప్పుకున్నాం కదా లక్ష్మీదేవి ఈ విశ్వక్సేనుల వారికి చెప్పింది, ఆమె అక్కడ గురువు. ఆ తరువాత శ్రీధరాయ నమః, ఆమెకు చెప్పిన ఆయన నారాయణుడు. ఇది గురు పరంపర అంటారు. పరంపర అంటే వరస అని అర్థం. వరుసనే లింకు ఉంటుంది. ఈ లింకు లేకుండా మాత్రం ఉండకూడదు. చాలామందికి ఈ సంగతి తెలియక అంటే వాడేసుకోవటం, ఈ లింకు లేకపోయినా దాన్ని గురు పరంపర అంటూ ఉంటారు. ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఆ వరుస అసలు లేకపోయినా సరే. చాలామంది ఈ రోజున చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేసారు కదా, చెబుతూ ఉంటారు ఏవేవో ఈ వైష్ణవాన్ని చూసి అనుకరించి ఇక్కడ వీరు రకరకాలైనవి లోకంలోకి వచ్చేసి ఉన్నాయి. ఇది సిద్ధాంతము అనేటటువంటి విషయాన్ని మన సిద్ధాంతం వారు తెలుసుకుంటే చాలు, ఇతరులు కూడా దాన్ని తెలుసుకుంటే మంచిది కాదనేమి అనము. కనుక ఇది ఈ యొక్క గురు పరంపర. కనుక అస్మద్గురుభ్యో నమః అనగానే గమనించి వీరు వైష్ణవులు అని చెప్పి ఆ పళ్ళెము లోపలికి ఇసిరేసాడు. ఆయన ఇసిరివేసేటప్పటికీ వాళ్ళకి వచ్చేసింది ఆయన వీళ్ళు, అయ్యయ్యో మనకి ఈ భాగ్యము లభించలేదు సుమా అని చెప్పి అలా వారు లభించలేదు మనకి భాగ్యము, అది చాలా గొప్ప విషయము, మనకు దొరకలేదు, మన ద్రవ్యం అక్కడ వినియోగపడలేదు అని వాళ్ళు బాధపడ్డారు. సరే ఇక్కడ కొంత ఆక్షేపణ కొందరు చేయవచ్చు, ఏంటి ఏమైనా భక్తులదైతేనే వదిలిపెడతారా, ఇతరులదైతేనేమో దొంగతనంగా పట్టుకుపోతారా అని. అంటే ఇక్కడ అందుకోసం కాదు, ఇక్కడ
ఇది ఈ చెప్పినటువంటి విషయము ఇది ఎందుకోసము వచ్చింది ఇది అని అంటే ఇది జరిగిన తర్వాత ఆయన బాధపడ్డాడు అసలు ఈ వృత్తి ఏమిటి అని ఆ వృత్తిని మానేశాడు అసలు మొత్తమే మానేశాడు ఎవరిది తీసుకోవటం లేదు తర్వాత అప్పుడు ఈ వృత్తితో చేద్దాము అనుకున్నాడు ఇది జరిగేటప్పటికీ పశ్చాత్తాపహార వృత్తి మానేశాడు ఇది మానేసిన తర్వాత ఈ సంగతి తెలిసింది పరమాత్మకి అప్పటికి ఆయన హృదయంలో నాటింది అన్నమాట ఈయన చేసే పనికి ఏదైనా ఒక సహాయాన్ని మనము అందించాలి మరి ప్రధానమంత్రి నిధి నుంచి వచ్చినట్లుగా అక్కడి నుంచి రావాలి అన్నమాట ఇక బలవంతంగా పన్నుల రూపంలోనో మరొక రూపంలోనో తీసుకోకూడదు అనుకున్నాడు అనుకున్నట్లుగా అంటే ఇక ఈ జీతాలు కట్ చేయకూడదు ఏమి చేయకూడదు హాయిగా మనమే పెట్టాలి అని చెప్పి ఆలోచించి ఆయన పరమాత్మ ఇవ్వాలి అనుకున్నాడు సరే ఈయన ఏం చేశాడు ఇప్పుడు ఈ ఇలా మానేసి అరణ్యములలోకి వెళ్ళిపోయాడు ఎవరైనా సరే ధనవంతులు దొరికితే వారిని పట్టుకోవాలి అని మరి ఇది మాత్రం న్యాయమా అండి అని అనొచ్చు నిజానికి ధనవంతులు అని అంటే వాళ్ళు కూడా కొంత లాభాలకి తక్కువకి కొన్ని ఎక్కువ కమ్మటాలు ఇంకా రకరకాలు చేయటాలు ఈ ప్రస్తుతం కరోనా అవసరంలో రేట్లు పెంచేశారని పెద్ద గోలలు వినపడుతూ ఉంటాయి ప్రభుత్వం ఏమో పెంచొద్దు అంటూ ఉంటుంది కానీ మరి ఎలా సంపాదిస్తారో తెలియదు మరి కోట్లు కోట్లకు పడగలెత్తే వాళ్ళు సామాన్యంగా రాదు కదా ఏదో ఒక రూపంలో పోగు చేస్తారు సంచయం అది అలా సంచయం చేసింది ఇలా వినియోగపడితే వారికే అదృష్టం అన్నమాట అది ఒకటి కల్పిస్తాడు ఈ దీని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అది రద్దు అవుతుంది అన్నమాట అలాగే ఆ పాపము రద్దు అవుతుంది వారికి ఇలా చేస్తూ ఉంటే ఇక ఇది కాదని చెప్పి పరమాత్మే ధనాగారము పెద్ద నిధులు ఆయన దగ్గరకు ఆయనకేం తక్కువ నవనిధులు కూడా పట్టించాడు పెట్టెల్లోకి పట్టించి తానేమో పెండ్లి కొడుకు వేషము వేసుకున్నాడు బ్రహ్మదేవుడిని పురోహితుడు వేషం వేసుకోమన్నాడు మిగిలినటువంటి నిత్యసూరులు ముక్తులు భక్తులు వీళ్ళందరూ కూడా పెండ్లి పెద్దలలాగా పెండ్లికి తరలి వెళ్ళేవారిలాగా అందరూ బయలుదేరారు ఈ పరకాలుడు ఉన్నటువంటి అరణ్య మార్గము గుండా వెళ్తున్నారు వీళ్ళు వీరు కొందరు చెట్లెక్కి చూస్తూ ఉన్నారు ఈ చెట్లెక్కి చూసేటటువంటి వారు గమనించారు అన్నమాట చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవారట ఈయన దగ్గర ఊది అంటే నోటితో ఊది తాళాలు తీసేవాళ్ళట అలాగే నీడలో ఒదిగిపోయేవాళ్ళట ఇట్లా చాలా విద్యలు ఈ చోర విద్యలు చాలా గొప్ప గొప్ప విద్యలు నేర్చుకున్నటువంటి వారు ఉండేవారు ఆ చెట్ల మీద ఎక్కి చూస్తూ ఉన్నారు దూరంగా కనపడుతూ ఉంది పెద్ద ఊరేగింపుతో వస్తూ ఉన్నది ఒకటి ఒక తండా ఇక వీళ్ళ దగ్గర పట్టుకోవాలి అనుకున్నారు అలా అనుకొని సరే వారంతా చెట్లు దిగి వచ్చారు చెప్పారు ఈయనకి మొత్తం అందరూ కూడా కాశారు దారి వచ్చే చోట చాటున అట్టక్కడ ఉండి అక్కడక్కడ ఉండి చుట్టూ వచ్చేసారు మొత్తం వచ్చేసి వారిని నిలబెట్టేశారు నిలబెట్టేసేటప్పటికీ ఆగిపోయారు మొత్తం అంతా జంచండి పెట్లు అన్నారు మొత్తం దించేశారు పెద్ద పెద్ద కావిడి పెట్లు పూర్వకాలం ఉండేవి కావలసినంత ధనం ఉన్నది ఆ ధనమంతా కూడా తీసుకొని ఆ తర్వాత వాళ్ళ పైన ఉన్నటువంటి పెళ్ళికి వెళ్తున్నారు కదా చక్కగా నగలు వస్త్రములు మంచి కొత్త బట్టలు నగలు అన్నీ లాగేసుకున్నారు లాగేసుకున్న తర్వాత ఆ పెండ్లి కొడుకుని కూడా మొత్తం తీసేసుకున్నారు ఒంటి మీద ఉన్నవి అన్నీ తీసేసుకున్నారు చివరికి ఆ పాదమునకు ఉన్నటువంటిది ఒక అంగుళీయకము అంటే ఆ వేళ్ళకి ఆయనకి అన్ని వేళ్ళకి ఉంటాయి అలా ఒకవేళది రాలేదట రాకపోతే ఆయన కింద పడుకుని పరకాలుడు పట్టాడు పళ్ళతో పట్టాడు లాగటానికి రావటల్లా రాకపోతే ఆయన అన్నాడు పెళ్లి కొడుకు అన్నాడు కలియనో చగా బాగా ప్రధానుడివి అనుకుంటా నువ్వు ఈ కలియుగానికి నీవే ప్రధానుడవా నీవే గొప్పవాడివా అన్నాడట ఆయన అది ఈయనకు ఒక పేరు అయిపోయింది అంటారు కలియన్ అనేటటువంటిది ఈయనకు ఒక పేరు అయిపోయింది అప్పుడు వచ్చింది ఆ పాదముల నుండి అమృతము జాలు వారింది అది లాగుతూ ఉంటే తీయగా వస్తూ ఉంది ఈయన ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏమిటిది అని
సరే మొత్తానికి లాగి పారేశాడు. పెట్టెలు ఎట్టడానికి చూశారు, చూస్తే ఏమి లేవటల్లా ఈ పెట్టెలు లేవకపోయేటప్పటికీ ఆ బ్రహ్మదే పురోహితుడి దగ్గరకు వచ్చి, ఏమయ్యా ఏమన్నా మంత్రం పెట్టావా ఏంటి చెప్పు, ఎందుకు లేవట్లేదు, నువ్వు పురోహితుడు నువ్వు మంత్రాలు చదువుతావు కదా, మంత్రాలు బ్రాహ్మణవి, ఏం మంత్రాలు వేసావు చెప్పు, తీయి ముందు ఆ మంత్రం తీయి, లేకపోతే చంపేస్తాను. బాబు నేనేం చేయగలనయ్యా బాబు, ఎన్నో కోట్ల మహామంత్రాలు ఆ పెళ్లి కొడుకు దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఏం లేవు, కనుక నాకేం తెలియదు, ఆయన ఏమన్నా వేసాడేమో అని అంటే ఆ పెండ్లి కుమారుడు, నేనేనయ్యా అభిమంత్రం అభిమంత్రించారా, కావాలంటే చెబుతారా, రా మళ్ళీ వచ్చి పట్టుకో, ఆ పాదములు పట్టుకోమని చెప్పి ఆ పాదములు పట్టుకున్న తరువాత ఉపదేశం చేశాడండి. పెరియ తిరుమంత్రం ఉపదేశించి ఆ తిరుమంత్రము ఉపదేశించాడు. నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఈయనకి ఆయన ఉపదేశించాడు. ఆ మంత్ర ఉపదేశం వచ్చింది, ఆ మంత్ర అర్థం వచ్చింది. మేరు శిఖరస్థిత తటిల్ల తాయుత నీల మేఘంబు పోలిక గరుడ వాహనారూఢుండై లక్ష్మీ సమేతుండై శ్యామ సుందర సుకుమార దివ్యమంగళ విగ్రహుండై సకల ఆభరణ భూషితుండై శంఖ చక్ర అది దివ్యాయుధ ధరుండై భగవంతుండు తన్నుంబడ సూప. అప్పుడు తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపించాడు, దివ్య ఆభరణ భూషితుడయ్యాడు, లక్ష్మీదేవితో తన యొక్క దివ్య రూపాన్ని చూపించాడు. గరుత్మంతుని మీద ఉండి తన యొక్క ప్రసాదము ఆ దివ్య దృష్టి ఈయనకి ఇచ్చాడు. ఇస్తే తదీయ స్వరూప రూప గుణ విభూతులన్నీ సాక్షాత్కరించి ఆయన స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము, స్వరూపము అనంటే ఆత్మ యొక్క లక్షణము, అది జ్ఞానానందమయము. రూపము అనంటే శరీరము, ఆ శరీరము కూడా తారుణ్యము యవ్వనము మొదలైనటువంటి గుణములు కలిగినటువంటిదే. ఆ తరువాత ఇక గుణములు, ఇంకా ఈ గుణములు వేరు మరల జ్ఞానము శక్తి బలము ఐశ్వర్య వీర్య తేజ సౌశీల్య వాత్సల్య మార్దవార్జవ సామ్య తారుణ్య గాంభీర్య మాధుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్పత్వాది గుణములు. విభూతులు అంటే ఐశ్వర్యములు, లీలా విభూతి నిత్య విభూతి. ఇవి తెలుసుకోవాలి, అసలు పరమాత్మ యొక్క సంగతి తెలియాలంటే ఇది తెలియాలి, ఆయన యొక్క స్వరూపము రూపము గుణము విభూతులు. స్వరూపం అంటే ఆత్మస్వరూపం, మనకి కూడా ఆత్మ ఒకటి ఉంటుంది, ఈ శరీరం ఒకటి, మనకి రూపం ఉంటుంది, మనకి గుణములు ఉంటాయి, మనకి ఐశ్వర్యం ఉంటుంది. మన ఆత్మ ఏమో కించిత్తు జ్ఞానము కలిగినటువంటిది, చాలా తక్కువ మనకి, కానీ పరమాత్మది సర్వజ్ఞుడు వాడు, ఆనందము జ్ఞానము కలిసే ఉంటాయి రెండు కూడా ఆయనకి. ఇది ఆయన యొక్క స్వరూపం, అది ఆత్మస్వరూపము, ఒక్కటి కాదు రెండు. అందుకే అద్వైతము కుదరదు అని చెప్పారు భగవద్ రామానుజుల వారు. అసలు ఇది ముందుగా తీసినటువంటిది ఆయనే, ఆ శరణాగతి గద్యలో చెబుతారు. ఇప్పుడు ఈ కేశవాచార్యులు గారు తర్వాత రాశారు కనుక మరలా ఆయన ఉపయోగించుకుంటున్నాడు, సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి కనుక ఇక్కడ వచ్చిందని నేను చెబుతూ ఉన్నా. ఆ భగవంతుని యొక్క స్వరూపము జ్ఞానము ఆనందము రెండూ కలిసే ఉంటాయి, మనకు అలా ఉండదు. ఎందుకనంటే అవి రెండు కలిసి ఉంటామంటే మన దీన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే తెలుసుకునేదానికి చెప్తూ ఉన్నా, తెలిసిందంతా ఆనందం కావాలి, ఆనందించిందంతా తెలియ చెప్పగలిగి ఉండాలి. మనకి తెలిసిందంతా ఆనందమా, విషము తాగితే చస్తాము అని తెలుసు కానీ అది ఆనందమా, మనకి తాగగలమా, అలాగే పాము కరిస్తే లేదు పులినో వాత పడితే ఇవన్నీ తెలుసు, ఇది జ్ఞానమే. ఈ తెలిసిన జ్ఞానం అంతా మనకేమీ ఆనందం కాదు, పరమాత్మకు అంతా ఆనందమే, ఆయనకు అసలు దుఃఖం అనేది అసలు లేనే లేదు. మరి ఇక ఆనందం తెలియజెప్పడం అంటే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది, ఎన్నోసార్లు కలుగుతూ ఉంటుంది, చాలాసార్లు దుఃఖంలో ఉంటాం, అప్పుడప్పుడు ఆనందంలో ఉంటాం. ఆ ఆనందాన్ని వ్యక్తం చేయాలంటే మనకి మాటలు ఉండవు, చెప్పలేమండి, ఇంత అని చెప్పలేము, ఆనందం బ్రహ్మాండంగా ఉందంటాం, లేకపోతే ఏదో ఇట్లాంటి మాటలే తప్ప దాన్ని వ్యక్తం చేయటం మన వల్ల కాదు. అది పరమాత్మకి వ్యక్తం చేయగలడు ఆయన, ఎందుకనంటే ఆయన సర్వవిత్తు, ఆయనకి అన్నీ తెలుసు, అన్ని శబ్దములు తెలుసు ఆయనకి, ఆయన వ్యక్తం చేయగలడు, చేసే శక్తి ఉంది ఆయనకి, మనకి లేదు. కనుక ఆయన స్వరూపము
సర్వజ్ఞత్వ విశిష్టమైనటువంటిది, ఆనందంతో కూడినటువంటిది. మందేమో కించిజ్ఞత్వము, స్వల్ప జ్ఞానానందములు కలిగినది. కనుక అప్పుడు ఈ రెండు కలిసే ఉంటాయి. దీన్ని కర్మధారయ సమాసము అంటారు. రెండు కలిసి ఉంటేనే కర్మధారయం అవుతుంది, ఒక్కటికి కాదు. ఏది రెండు కలిసి ఉండటం అంటే, నల్ల కలువ అన్నాం అనుకోండి, నల్ల అనేటటువంటి గుణము దాంట్లో ఉంటుంది, నల్లగా ఉంటుంది అది, అది కలువ. అలాగే ఎర్ర తామర, ఎర్రగాను ఉంటుంది తామర ఉంటుంది గుణము, అది స్వరూపం వస్తువు ఉంటుంది. ఇలా రెండు కలిసి ఒకటిగానే ఉంటాయి, రెండు కలిసి ఉంటాయి కానీ ఒకటిగానే వాడబడుతూ ఉంటాయి. అలాగే జ్ఞానానందములు ఒకటిగానే వాడబడుతూ ఉంటాయి. అందుకే భగవద్ రామానుజులు వారు చెప్పారు, ఏది గద్యంలో చెప్పారు ఆయన, జ్ఞానానంద ఐకస్వరూప అని. కనుక అలా ఒక పరమాత్మది ఉంటుంది. కనుక అది అద్వైతము అని అంటే రెండు లేనిదంటే కుదరదు, అక్కడ రెండు ఒకటిగా కనపడుతూ ఉంటుంది. సరే, ఇది ఒక సిద్ధాంత జ్ఞానం. ఇది అలా సాక్షాత్కరింప చేసేటప్పటికీ ఆయనకి ఈ జ్ఞానం అంతా కూడా ఒక వికాసం చెందిపోయి పరమాత్మ దయతో వచ్చిన తర్వాత వాక్ ప్రవాహ రూపంలో వచ్చినాయి. ప్రబంధములు చెప్పాడు ఆయన, పెరియ తిరుమొలి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండగం, పెరియ వెజుక్కూర్ తిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ అని ఆరు దివ్య ప్రబంధములు చెప్పాడు ఈయన. షఠగోపసూరి ప్రణీతమైనటువంటి ద్రవిడ వేద చతుష్టయమునకు షడంగములుగా ఉన్నాయటివి. ఆయన నాలుగు చెప్పారు నమ్మాళ్ళ వారు, తిరువిరుత్తము, తిరువాసిరియము, తిరువందాది, తిరువాయుమజి. ఆయన నాలుగు నాలుగు వేదాలకు సమానము, ఈయన చెప్పిన ఆరు ఆరు అంగములకు సంస్కృత వేదములకు సమానము అని చెబుతారు. ఇలా చతుష్కవి అంటారు ఈయనంటే, చిత్రము, ఆసుకవిత్వ, మధురము, ఇలా చతుష్కవి శిఖామణి అని ఈయనకి బిరుదు కూడా ఉన్నది. ఆసు, మధుర, చిత్ర కవిత్వములు ఈయన చెప్పిన ప్రబంధములలో పెరియ తిరుమజి చాలా పెద్దది. ఇది ఒక నాలుగు వేదములు అన్న దాంట్లో రెండవ వేదముగా తర్వాత పరిగణించారు దీన్ని, ఈ పెరియ తిరుమలి. దీంట్లో ఆ నారాయణుని మంత్రం యొక్క విశిష్టత అంతా కూడా తెలియచేస్తాడు ఆయన. నాకు ఈ మంత్రం తెలిసింది, నేను దీన్ని తెలుసుకున్నాను సుమా అని చెప్పి. ఆసు, మధుర, చిత్ర, విస్తర, నాలుగు. ఇందాక అది గుర్తు రాలేదు. ఆసు, మధుర, చిత్ర, విస్తర కవిత్వము అంటారు. అలా చెప్పినటువంటివి ఈ పెరియ తిరుమలి చెబుతూ ఆయన మొత్తము దేవాలయాలు, హిమాలయములు, బదరి నారాయణుడి దగ్గర నుండి తిరిగారంతా దాదాపుగా 86 దివ్య దేశాలని వీరు తిరిగి సేవించారు, వారికి మంగళాశాసనం చేశారు. అలా చెప్పినటువంటి గొప్ప మహాత్ముడు ఈయన. ఆరు ప్రబంధములు చెప్పారు ఆయన. దాంట్లో ఒక్కదాన్నైనా మనము చెప్పుకుందాం, తర్వాత ఇంకోటి వస్తుంది. ఇది నారాయణ గొప్పతనము అని అంటాడు ఆయన. ఇంకో సమయం వచ్చినప్పుడు దీంట్లోనే ఇంకోటి ఉంది కనుక అక్కడ చెప్పుకుందాము. అలా ఈయన తన ఈ సంచారము ఇలా చేస్తూ ప్రబంధాలని చెబుతూ శిష్యులు అందరూ కూడా వాటిని నేర్చుకుంటూ ఉన్నారు. అలా తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఒకచోట ఈయన బిరుదులను ఇలా చెబుతూ ఉంటే, చతుష్కవి శిఖామణి అని ఇలా కొన్ని బిరుదులు పొగుడుతూ ఉంటే, అక్కడ ఇంకొక మహాత్ముడు ఉన్నాడట, సంబంధి పెరుమాళ్. ఆయన కూడా మహాకవి. ఆయన శిష్యులు వచ్చి ఇలా కుదరదు సుమా, మా గురువుగారు ఉన్న చోట, మహాకవి మా గురువుగారు, ఇక్కడ మీ బిరుదులతో మీరేమీ పొగడ్తలు చేయకూడదు అంటే, సరే అలా అయితే మరి ఏం చేయమంటారు, మా గురువుగారిని వాదంలో గెలవమనండి, అప్పుడు ఒప్పుకుంటాం, అలాగే అని చెప్పి చెప్పారు ఈయనకి ఆయన శిష్యులు. సరే, ఇద్దరు కూడా ఒక చోటకి వచ్చారు. ఈయనకి ఒక భగవద్ విగ్రహము ఉంటే అప్పుడు నేను చెయ్యగలను అని చెప్పి ఈ ఆళ్ళవారు, ఈ ఇది రాగానే ఆళ్ళవారు అయిపోయారు ఈయన.
ఈ ప్రబంధాలు చెప్పడంలోనే పరకాలుడు అనేది పోయి తిరుమంగై ఆళ్వారు అనేటటువంటి ఆళ్వారు అనేది వచ్చేసింది. ఇక్కడి పేరు రావడానికి కూడా ఒక కారణం ఉన్నది, దీన్ని కూడా చెప్పుకుందాం. మంగై అంటే స్త్రీ అని అర్థం. తమిళ భాషలో మంగై అంటే యవ్వనములో ఉన్న స్త్రీ. అలర్ మేల్ మంగై అంటారు లక్ష్మీదేవిని. అలర్ అంటే పుష్పము, మేల్ అంటే దాని పైన ఉన్న మంగై. యవ్వనము కలిగినటువంటిది, 16 సంవత్సరముల వయస్సు కలిగినటువంటిది అని అర్థం. ఈ తమిళ పదాన్ని మన వాళ్ళందరూ కూడా అలమేలు మంగ, అలమేలు మంగ అంటారు. అలాగే అలివేలు మంగ అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఎలా అన్నా ఏ విధంగా అన్నా ఆ పదం ఏదో చెల్లిపోతూ ఉంటుంది. అసలు తమిళంలో అయితే అలర్ మేల్ మంగై. మంగై అంటే యవ్వనవతి అని. తిరు అంటే స్త్రీ. ఇప్పుడు తిరు మంగయ్య ఆళ్వారు అంటే ఏమైనా అర్థం వచ్చింది, లక్ష్మీదేవి అనే అర్థం వచ్చింది. ఇదేమిటండి లక్ష్మీదేవి అని అంటే మరి నా పురుషుడు కదా అని అంటే స్త్రీత్వ పురుషత్వాలు ఏమీ ఇక్కడ పరిగణనలోకి రావు. జీవుడు వచ్చేటప్పటికీ స్త్రీ కాదు పురుషుడు కాదు. అలాగే ఆ లక్ష్మీదేవి అపర లక్ష్మి అన్నమాట ఈయన. ఈయన కూడా అందుకే సాక్షాత్తు భగవంతుడు నుండి తిరుమంత్రము పొందినవాడు ఈయన. మరి సాక్షాత్తుగా భగవంతుడు నుండి ద్వయమంత్రాన్ని పొందినటువంటిది ఆ లక్ష్మీదేవి. మరి ఈ తిరుమంత్రం లోకానికో నారాయణుడు బదరికాశ్రమానికి వచ్చి నరుడికి ఉపదేశం చేసి ఆ తరువాత వారి నుంచి లోకానికి వచ్చేసింది. అలా ప్రహ్లాదుడికి నారదుడికి వాళ్ళందరూ ఉపదేశం చేసుకుంటూ ఒక క్రమం వచ్చేసింది. ఆ నారాయణ మంత్రానికి ఒక గురు పరంపర వచ్చేసింది. ఈ గురు పరంపరలో శంకరాచార్యులు వారికి కూడా వచ్చింది నారాయణ మంత్రమే. వారు కూడా సన్యాసాశ్రమ స్వీకారమే చేసుకున్నారు. కనుక ఇది తెలియని కొందరు పంచాక్షరి మహాత్ములు కూడా శంకరాచార్యులే మా గురువుగారు, మా గురు పరంపర అంటూ చెబుతూ ఉంటారు. ఆయనేమి పంచాక్షరి చెప్పలేదు, దాని మీద ఏం ద్వేషమేమీ కాదు. ఆయన సన్యాసి కనుక నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్నే ఆయన తీసుకున్నాడు. ఆ పరంపరలో ఆయనకి వచ్చింది. కనుక అలా వచ్చినటువంటిది నారాయణ అష్టాక్షరి మహామంత్రము. కానీ ఈ ఆళ్ళవారికి సాక్షాత్తుగా భగవానుడు ఇక్కడ చెప్పాడు వచ్చి. ఇది ఒక విచిత్రం అన్నమాట. అందుకే ఈయనకి తిరుమంగయ్య ఆళ్ళవారనే పేరు వచ్చింది. అలాగే కొన్ని కొన్ని చెప్పుకున్నాం. నిన్న తిరుప్పాణి ఆళ్ళవారికి ఆయన శరీరంలో పుట్టుమచ్చ అంశైపోయాడు, ఆయనలోనే కలిసిపోయాడు అన్నమాట. అంటే నా శరీరము వంటి వారే వీరందరూ నేను చెప్పాడు ఆయన భక్తులందరూ కూడా. చాలా వరకు లౌకికంలో వాడేటటువంటి తక్కువ కులమైనప్పటికీ కూడా నా శరీరం వారే వీరని చూపించాడు ఆయన. పాపం చాలామంది తెలియక ఇక్కడ అటు ఇటు కూడా ఏది అధికమైన గొప్ప కులమని అనుకునే వాళ్ళేమో ఏదో బాధపడతారు. వారు బాధపడవసరం లేదు, సరే తక్కువ కులం అనుకునే వాళ్ళు కూడా వీళ్ళు బాధపడతారు. ఏదో మమ్మల్ని ఏమన్నా ఒకసారి, ఎందుకంటే నేను జరిగిన సంగతే చెప్తూ ఉన్నా, మా ఉపాధ్యాయులలో ఒక ఆయన వీరి వంశం వారే ఉంటే నేను చెప్పాను, ఏమయ్యా తిరుప్పాణి వాళ్ళవారు మీ వంశము వారేను, మీరు కూడా ఈయన్ని తెలుసుకోవచ్చు అని అంటే ఆయన అన్నాడు, అయ్యా గురువుగారు తిరుప్పాణి వాళ్ళవారు మా వంశం వాడే, ఆయన గుళ్ళోకి మమ్మల్ని ఏమన్నా రానిస్తారా అన్నాడు. ఆయన అవసరం లేదయ్యా, ఆ గుడిలోకి వెళ్తేనే ఏదో వచ్చేదేం ఉండదు, మావాడు అని చెప్పి నువ్వు ఒక గుడి కట్టుకో, ఏమైంది వాళ్ళు కట్టిన గుళ్ళోకి నువ్వు వెళ్ళాలని ఎందుకు అసలు అనుకోవాలి, ఎవరో కట్టిన దాంట్లోకి నువ్వు కట్టుకో. ఆ తిరుపతి దేవస్థానం ఇస్తుంది ఇప్పుడు, ఎవరు కట్టుకుంటే వాళ్ళకి గుడులకి ఇస్తుంది. అక్కడ ఏ కులం వాళ్ళు కట్టుకుంటే ఆ కులం వాళ్ళు పూజారులుగా ఉంటామంటే వాళ్ళే పెట్టుకోమంటుంది. ఇలా పెట్టుకోండి, ఏం పర్వాలేదు. భగవంతుడిని ధ్యానించడానికి ఏదైనా సందర్భానికి వస్తూ ఉంటే నేనేమి ఎవరి మధ్య కూడా తంపులు పెట్టడానికి చెప్పటం లేదు. అందరూ ఒక్కటే అనే భావాన్ని అందరూ తెచ్చుకోండి అనటానికి చెబుతూ ఉన్నా నేను. దయచేసి ఇది గమనించండి అందరూ కూడా, ఏ ఒక్కరూ ఎక్కువ కాదు తక్కువ కాదు. హాయిగా ఎవరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కనుక అలా ఆ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ఉండటమే ప్రధానమని చెప్పటానికే ఇలా తిరుప్పాణి ఆళ్ళవారు అలా వచ్చారు. అలా మ్లేచ్ఛ కులం ఇది, ఈయన వచ్చారు ఇలా దీంట్లో. వారి కులాలను లెక్క కట్ట అవసరం లేదు, అందరూ పరమాత్మను సేవించవచ్చు. ఆ ద్రవిడ ప్రబంధాలు అందరూ చెప్పారు, వారు అందరూ చదువుకోవచ్చు, అంత గొప్పవి అన్నమాట ఇవి ఆరు కూడా. సరే అక్కడ ఒక ఆమె దగ్గర ఉన్నదట భగవంతుని యొక్క ఒక విగ్రహము, బాలగోపాల విగ్రహము.
అది ఇచ్చింది ఆ తల్లి. అది పట్టుకుని వచ్చాడు ఆయన. ఈయన కాంతిని చూసి అసలు ఈయన బాబు నీతో నేను అసలు ఏ విధంగానూ వాదం కూడా చేయలేనయ్యా, నీ దివ్య తేజస్సు చూస్తే ఇలా ఉన్నది, కనుక దయచేసి తమరు రచించినటువంటి ప్రబంధములో ఒక గాథ అంటే ఒక పాశురాన్ని చెప్పి నాకు వినిపించండి, నేను వినిపోతాను చాలు అన్నాడు ఆయన. ఈ పెరియ తిరుమలలో నుంచే ఇవి పది పది కలిసి ఉంటాయి. వాటిలో ఆ మూడవ పదిలో శ్లోకం ఇది, పాశురం ఇది. మూడవ పత్తు అంటే శతకం, మూడవ శతకంలో నాలుగవ దశకంలో ఒకటి మొదటి పాశురము. ఒరు కురళా ఇరునిలము వడిమణ్వేండి ఉలహనై తుమీరడియాల్ ఒడిక్కి ఒన్రుం తరుహవెన మావలియై చిరయిల్ వైత్తా తాడాలంతాళనై వీర్ తక్క కీర్తి అరుమరయిన్ చిరల్ నాన్గుం వేల్వి ఐందుం అంగంగళవై ఆరుం ఇసైహల్ ఏజుం తెరువిల్ మలివిజావళమూం సిరక్కుం కాజిచ్చిరామ విన్నగరే షేర్మినీరే. ఒరు కురళాయ్, సాటిలేని వామనుడవై, ఓ స్వామి నీవు సాటిలేని వామనుడవయ్యావు అంటే నీవు పొట్టివాడు అయినా సరే అలా నీతో సమానమైనటువంటి వాడు మరొకడు లేడు సుమా. విశాలమైనటువంటి భూమిని మూడు అడుగులతో కొలిసేసావు. మరి చిన్నవాడివయ్యి చిన్న అడుగులు చూపించి భూమి మొత్తాన్ని కొలిసేసావు సుమా నువ్వు. ఇంకా నీతో సమానుడు ఇంకెవడుంటాడు? ఈ చూపించిన అడుగులు చిన్న అడుగులు చూపించి భూమిని కొలిసే అంత పెద్ద అడుగులు చేయగలడా? భూమి మొత్తం ఒక అడుగు అయిపోయింది, ఆకాశం మొత్తం ఒక అడుగు అయిపోయింది. అపాదాన్ని చాసితే అలా ఆక్రమించావయ్యా, వేరొకటి ఇమ్మని మహాబలిని అడిగావు. అటువంటి గొప్పవాడివి సుమా నీవు, అటువంటి నిన్ను చేరాలి అనుకునేటటువంటి వాళ్ళు దుర్లభమైనటువంటి వేదములు నాలుగు, యజ్ఞములు ఐదు అంటే పంచ మహాయజ్ఞాలను చేస్తూ ఉంటారు, అంగములు ఆరు అంగంగల్ వై ఆరు వేదాంగములు ఆరు, అలాగే స్వరములు ఇషైగల్ ఏడు స్వరములు ఏడు, ఇలా తెరువిల్ మలివిజావళము వీధి వెంట నువ్వు వెళుతూ ఉంటే ఈ పాడుతూ ఉంటారు. అలా ఉత్సవాలు జరిపించుకుంటూ ఉంటావు సుమా, నీ వంటి వాడు మరొకడు లేడు. ఇలాంటి వాడివి సుమా, ఆనందమును కలిగినటువంటి వాడివి, ఆనందమును వర్ధిల్ల చేసేటటువంటి వాడివి. శ్రీరామ విన్నగరం అనేటటువంటి ఆ ఊరిలో వేంచేసి ఉన్నటువంటి ఓ స్వామి, అలాంటి స్వామిని చేరండి అయ్యా మీరందరూ అని చెప్పి బ్రహ్మకి ఆయువిచ్చినవాడు, లోకాలన్నింటినీ కూడా ఆయన చేత సృష్టి చేయించినవాడు, ఆ తర్వాత ఈ బ్రహ్మ యొక్క గర్వమును పోగొట్టినవాడు. ఆ తర్వాత పాశురాల్లో వస్తూ ఉంటుంది ఇది. బ్రహ్మదేవుడికి ఏమిటి ఒక గర్వము అని అంటే, నేను ఎక్కువ ఆయువు కలవాడిని, ఈ బ్రహ్మాండంలో ఉన్నవారందరూ నాకంటే తక్కువే అనేటటువంటి ఒక భావం ఉన్నదట, అంత గొప్పవాడు ఎవడు లేడు అని. సరే ఒకసారి ఏం చేశాడంటే విష్ణుమూర్తి ఒక రోమశ మహర్షి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు ఈ బ్రహ్మదేవుడిని. తీసుకెళ్ళి అయ్యా ఇదిగో ఈ మహర్షి, బ్రహ్మదేవులు వీరు చతుర్ముఖ బ్రహ్మలు వీరు అని ఆ మహర్షికి చూపించాడట. చూపిస్తే ఈ చతుర్ముఖ మహర్షి చతుర్ముఖ బ్రహ్మ, ఏమయ్యా నేను తెలుసా నీకు, నేను బ్రహ్మని సృష్టి చేసేవాడిని. నీవా ఏ బ్రహ్మవయ్యా, ఏ బ్రహ్మవి అంటే ఎంతమంది ఉన్నారేంటి బ్రహ్మలు? అబ్బో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క బ్రహ్మ వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్క వెంట్రుక ఊడిపోతూ ఉంటుంది నాకు, అందుకే నాకు రోమశుడు అనే పేరు వచ్చింది. అంటే రోమములు అలా జారిపోతూ ఉంటాయి అట, ఆయనకు ఒక బ్రహ్మ వెళ్ళిపోతే ఒక వెంట్రుక. మరి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి శరీరం మీద, ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోవాలి ఆయన ఆయువు కాలంలో? అలా ఒక్కసారి పాపం ఈయన బ్రహ్మదేవుడు, నేనే చాలా గొప్పవాడిని, చాలా కాలం బ్రతికేవాడిని అనుకున్నాను అనుకున్నటువంటి ఆయన యొక్క
ఆయువులో నేను గొప్పను అనుకునే అహంకారాన్ని తీసేసావు. అలాగే నేను గొప్ప అని ఎవడికి వాడు దేంట్లో అనుకుంటూ ఉంటాడో వాటన్నింటినీ కూడా తీసేసినటువంటి వాడవు సుమా నీవంటూ ఆ బ్రహ్మదేవుని తర్వాత ఉన్న వాళ్ళందరి విషయాలని కూడా తెలియచేస్తూ చెబుతారు. ఒరు కురళాయ్ అనేటటువంటి ఈ తిరుమొళి ఆయన చెప్పాడు. చెప్పేటప్పటికీ నవరసాలంకార పరిపూర్ణంబగున కవితాతిశయం వెరింగి ఆశ్చర్యపోయాడు ఆ సంబంధి పెరుమాళ్ళు అనేటటువంటి ఆ ప్రతివాది. ఆయన అయ్యా మీకు సాలదు సుమా మీ కవిత్వమునకు అని చెప్పి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఈయన ఈ ధనం ఉన్నది కదా స్వామి ఇచ్చినటువంటి పెట్టెలు పెట్టెలు ధనము, ఆ ధనాన్ని తీసుకుని వచ్చి శ్రీరంగానికి వచ్చి అక్కడ చూస్తే ప్రాకారము ఒక ప్రాకారంలోనే ఉన్నాడు ఆయన. రంగనాథ స్వామి అదే కట్టించారు. ఇంకా తర్వాత రాజులు ఏదైనా ప్రాకారాలకి ఏమైనా ప్రయత్నాలు చేశారేమో తెలియదు, కానీ ఇలా కాదు ఆ శ్రీ వైకుంఠంలో ఉన్నట్లుగా సప్త ప్రాకారాలు కూడా ఉండాలి అని చెప్పి ఆ ధనము చేత సప్త ప్రాకారములు 7 ప్రాకారములు కొన్నేమో పూర్తి చేశాడు ఈయన కాలంలోనే, కొన్ని పునాదులు పడినవి అయితే అంత చాలా ఎత్తు వరకు కూడా కట్టించాడు. ఇప్పుడు మనం చూసేటటువంటి ఆ రాజగోపురం మొట్టమొదట్లో ఉన్నటువంటిది ఈ మధ్యన 50-60 సంవత్సరాలు కింద ఏమో కట్టించారేమో, అన్నింటికి కూడా పునాదులు వేశాడు, చాలా వరకు కట్టించాడు ఆయన. అలా కట్టించేటప్పుడు భక్తాంగ్రి రేణువు మనం చెప్పుకున్నాం తొండరడిప్పుడు ఆళ్ళవారు ఆయన కూడా ఉన్నారట, సమకాలికులేనట వీరు. వారు వారి ఆ తోట వారు వేసి వారు నివసించేటటువంటి ఇల్లు ఈ ప్రాకారాలు కట్టించేటప్పుడు లేచిపోయేటటువంటి స్థితి వచ్చిందట. దానికి తీసేస్తే కానీ లైన్ వెళ్ళదు, కానీ దానికి అక్కడ ఒక కొని పెట్టించి ఒక వంకర పెట్టించి అవతలకు కట్టించారట. కట్టిస్తే ఈయన కూడా సంతోషించాడు, చాలా ఆనందపడిపోయి ఈయన పుష్పమాల కైంకర్యం చేయటానికి ఒక తవ్వుతూ ఉంటాడు ఒక ఆయుధం, దానికి అరుళ్మారి అని ఈయన పేరు పెట్టారట. అరుళ్మారి అని అంటే ఆ కృపను వర్షించేటటువంటి మేఘము వంటి తిరుమంగయాళ్ళవారు అని అర్థం. అలా చేశాడు ఆయన. ఇలా పరకాల మునీంద్రుడు విమాన గోపుర ప్రాకారాది కైంకర్యము నెరవేర్చి కృతార్థుండై ఆ ప్రాకారాది నిర్మాణ ధురీణులకు కైంకర్యపరులకు పరమపదంబు ప్రసాదించి కుముదవల్లి అని నిజదేవితో భద్రాశ్రమంబున భద్రాసనాశీ నుండి యోగ మార్గంబుచే భగవంతుండగు నారాయణుని సాక్షాత్కరించి నిజస్వరూపంబు ధరించినని శ్రీమత్ ప్రతివాది భీకర గురుండ ఆనతిచ్చి మరియు శ్రీ పరాంకుశముని ప్రభావంబు ఉపన్యసింపను ఉపక్రమించే. ఇలా ఆ గోపుర ప్రాకారాలు కట్టించాడు. కట్టిన వాళ్ళందరికీ కూడా బేల్దారులు ఆ పనిచేసే వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇప్పించాడు ఆయన. అలా ఆ తన దేవేరి అయినటువంటి ఆ కుముదవల్లి ఆమెతో కూడా యోగ మార్గంతో ఆ నారాయణుని యొక్క నిజస్వరూపము ధరించి వెళ్ళారు ఆయన. ఈయన ఆళ్వారుల్లో కనిపిస్తూ ఉంటారు. అక్కడ అమ్మ ఈ కుముదవల్లి కూడా ఈయనతో పాటు ఉంటుంది. ఒక స్త్రీ ఉన్నటువంటిది ఆళ్వారే వీరు, వారిని గుర్తించాలి అని అంటే. ఇక తరువాత పరాంకుశముని ప్రభావాన్ని అంటే నమ్మాళ్ళు వారి ప్రభావం చేయటానికి ఉపక్రమిస్తూ ఉన్నారు ప్రతివాది భీకరుడు అనేటటువంటి ఆయన అంటారు. ఈయన అంటే వీరి గురువు అన్నమాట, కేశవాచార్యులు వారి గురువు. ఆయన చెప్పినట్లుగా చెబుతాడు ఈయన, మా గురువు గారు చెప్పారు, మా జిహ్వాగ్ర సింహాసనాసీనులై ఉండి పలికించారు అంటాడు ఆయన. అంత గొప్ప గురుభక్తి కలిగినటువంటి వాడు ఈయన. అందుకే మనకి ప్రతి పద్యం చివరిలోనూ వస్తూ ఉంటుంది, వాది భీకర గురుడనే మోదమల రాని ఒక మకుటంలాగా. అయితే ఈయన వెనక ముందు ఈ ఆళ్ళవారిలో వరుస ఒకటి ఉంటుంది, ఎవరి ముందు ఎవరు వెనకనే ఆ ప్రక్రియలో ఈయనేమి చెప్పలేదు. మరి ఏం చేశాడు ఆళ్ళవారులు ఇక్కడికి అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక నమ్మాళ్ళవారు మధుర కవి ఆళ్ళవారు మిగిలారిక చెప్పవలసినవి. నమ్మాళ్ళు వారి చరిత్ర మొదలుపెట్టి మళ్ళీ అటు ఆచార్య పరంపరకి వెళ్తాడు ఆయన. ఆ తర్వాత నాథమునులు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ పుండరీకాక్షులు శ్రీరామమిశ్రులు యామునాచార్యులు రామానుజుల వారి వరుస వెళ్తుంది. ఆ తర్వాత
అందుకే ఇక్కడ మధ్య నాయకమణిలాగా పెట్టాడు నమ్మాళ్ళ వారిని. అంటే ఇటు ఆళ్వారులకి చెందినవాడు ఆయన, ఆళ్వారుల్లోనూ ఉంటారు, అలాగే ఆచార్య పరంపరలో కూడా ఉంటారు ఆయన, రెండింటిలోనూ వస్తారు, అటు ఇటు కూడా వస్తారు ఆయన. ఆయన యొక్క వైభవాన్ని ఉపక్రమించుతున్నారు ఈయన అని చెబుతారు. ఈయన ఇలా మధ్యలో పెట్టాడు. ఇది కూడా చాలా తెలుసుకోవాల్సినటువంటి అంశము. ఈ క్రమంలో ఎందుకు రాశారండి అని అంటే అలా రాశారు అన్నమాట. లేకపోతే ఆళ్వార్ల వరుస మరొకటి ఉంటుంది ముందు వెనుకలు. అవి మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఒక కావలసి వస్తే ఎవరి ముందు కాలము ఇది చెప్పిన వారు ఉన్నారు, మనవాళ్ళ మహామునులు చెప్పారు, అవి చెప్పుకుంటాము. ఈయన దివ్య ప్రభావం ఇలా చెప్పుకున్నాము. ఇక ఆయనకి జయశబ్దంతో ముగిస్తారు ఈయన. మనము కూడా జయశబ్దాన్ని చెప్పుకుందాం. జయ జయ పరకాల శంఖ చక్రాంకిత భుజమూలల సదూర్ధ్వపుండ్రఫాల కుముదవల్లి రమాకుచ కుంభ కాశ్మీర విరచితోర స్థల విజయశీల కళ్యాణ గుణధామ కవిలోక సూత్రామ వినుత భుజ స్తోమ విజిత కామ సకల దిగంత విశ్రాంత కీర్తి వితాన కర పద్మధృత ఖేట వర కృపాణ కమల తులసీల సద్దామ కాంతి సోమ గురువరేణ్య మదీయ వాగ్దోషములను తలపబోకు మీ మదిని మా తండ్రి అనుచు వాది భీకర గురుడనే మోదమలరా. అలా మా దోషములు తలంచుకు, ఏమేమి తప్పులు చెబుతూ ఉన్నామో తమ దివ్య ప్రభావాన్ని ఆ రచనలో చెప్పగలిగామో లేదో అన్నారు వారు. మరి అంతటి మహాపురుషులు ఎలా అంటే, నాలాంటి అల్పజ్ఞుడు ఆ మాటలు కూడా వచ్చి రానటువంటి వాడు, ఆ ఊ అనుకుంటూ చెప్పేటటువంటి నేను ఎంత చెప్పగలిగి ఉంటాను, ఏమేమిటో ఆ మధ్య మధ్యలో చెప్పుకుంటూ అలా వస్తూ ఉన్నటువంటి నన్ను కూడా క్షమించమని ఆ పరకాల మునీంద్రునే వేడుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఇంకొక విశేషం, ఈయన రాసినటువంటి ఆచార్య సూక్తి ముక్తావళి భగవద్ రామానుజుల వారికి అంకితంగా రాశారు. మొదట్లో ఒక పద్యాన్ని చదువుకున్నాం, ఆయన సంబోధనగా రాశారు. తర్వాత చివరిలో కూడా వారి యొక్క పద్యములు ఉంటాయి వారి నామాంకితముగా. శ్రీమత్పాణి మునీంద్ర దివ్య పద రాజీవద్వయీ భావన భూమాంచత్ పరకాల సత్కవి సుధా భూతోక్తి సంశీలన ధీమాంజాదృత వైరి షట్క హతమాదృక్చేతనోజ్జీవన యా జీవనాయ ఆమోదైక నిధాన సద్గుణ విశిష్టాద్వైత సంస్థాపన అని వారికి కూడా ఒక నమస్కారం చేసుకుని మనం ఇక రేపటికి పరకాల మునీంద్రుల పరాంకుశ మునీంద్రుల యొక్క ప్రభావాన్ని చెప్పుకుందాం. జై శ్రీరామ్.